హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీ అందరికీ నేను రుచి రైస్ పాయసం ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఈ రుచి రైస్ పాయసం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పాలు, మిల్క్ మేడ్, రుచి రైస్ అంటే ఇవి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి, వేరువేరు షేప్స్లో ఉంటాయి, వీటిని రుచి రైస్ అంటారు. ఇవి రుచి రైస్, నెయ్యి, పంచదార, అలాగే బాదం, కిస్మిస్, కొంచెం ఇలా రెండు ఇలాచి తీసుకోండి, కొంచెం జీడిపప్పు. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. ఈ గిన్నె కొంచెం అడుగు మందంగా ఉండేది తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాకెట్ మిల్క్ వేసుకోండి. ఈ మిల్క్ కొంచెం వేడయ్యే వరకు సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోండి. తర్వాత రుచి రైస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పాలు మొత్తం బాగా కాగినాయి. కాగిన తర్వాత ఇది రుచి రైస్ యాడ్ చేసుకోండి. ఈ రుచి రైస్ డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయి. నేను స్టార్ షేప్స్ తీసుకున్నాను, ప్రతి సూపర్ మార్కెట్లో ఇవి దొరుకుతాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్లో షేర్ చేస్తాను. ఎన్ని పాలకి ఎంత రుచి రైస్ యాడ్ చేసుకోవాలి, ఎంత షుగర్ యాడ్ చేసుకోవాలి మొత్తం నేను మీకు షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఇవి వేసిన తర్వాత ఆగకుండా ఇలా కంటిన్యూ తిప్పుతూ ఉండాలి, లేదంటే ఇవి ఒకదానికొకటి అతుకుపోవడం లేదా గిన్నెకి అతుకుపోవడం అవుతుంది. ఇలా కంటిన్యూ తిప్పుతూ ఉండి ఉడికే వరకు ఈ విధంగా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇదిగో చూడండి, బాగా ఉడికాయి. ఇలా పట్టుకొని చూడండి, టచ్ చేస్తే చక్కగా ఇలా ఇలా మెల్ట్, ఇలా కొంచెం దగ్గరికి అయితే మెత్తగా అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుతూ ఉండాలి. దీంట్లో కొంచెం పంచదార కరిగిన ఇలాచి సీడ్స్ యాడ్ చేసుకోండి. ఇలాచి సీడ్స్ యాడ్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి. స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. తర్వాత కొంచెం పంచదార అంతా కడిగిపోయిన తర్వాత దించడానికి ఒక 5 మినిట్స్ ముందు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ మేడ్ ఎంత యాడ్ చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డీటెయిల్ ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. ఇది 5 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా మనం నేను చూపించాను కదా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, తర్వాత కిస్మిస్, ఇవన్నీ కొంచెం నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోండి. నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకొని ఇది ఇంట్లో మొత్తం యాడ్ చేసుకోండి. తర్వాత మీకు సర్వింగ్ కప్లో తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తర్వాత లాస్ట్లో వేసుకోండి. నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్నవన్నీ ఇలా లాస్ట్లో ఫైనల్గా వేసుకొని సర్వింగ్ కప్లోకి తీసుకోండి. రుచి రైస్ ఈజ్ రెడీ అండి. చూడండి, రుచి రైస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఈ పైన కనిపిస్తున్న పాలన్నీ రైస్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ రుచి రైస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉంది అనేది చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.